శ్రీకాకుళం జిల్లా సీతంపేట గిరిజన ప్రాంతాల్లో జీవో నెంబర్ 3 రద్దుపై గిరిజన ప్రాంతాల్లో జీవో నెంబర్ 3 సాధన కమిటీ ఆధ్వర్యంలో మన్యం బంద్కు పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 3 రద్దు చేసి 5 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క ప్రభుత్వం కానీ ఈ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఆదివాసీలపై ఎటువంటి శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. వారి ఉద్యోగ భద్రతపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం ఆదివాసీలలో తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. ఆదివాసులపై గిరిజన నేతలు అణచివేత నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చట్టం చేయాలి. ఉద్యమం మేరకు ఈ రోజు సీతంపేట వేదికగా మన్యం బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏజెన్సీలో నివసిస్తున్న ఆదివాసులకు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏజెన్సీ భాగంలో నిర్మించాలనుకుంటున్నారనే వార్తలు వచ్చినాయి. కాబట్టి ఒకవేళ పాలకొండకు కానీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తరలించడం జరిగితే లైక్ ఇట్.